సమాజంలో ఎప్పుడైతే నైతిక విలువలు పతనం అవుతున్నాయో అప్పుడు ఆ విలువల్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రజలు హర్షిస్తారు కదా ఇప్పుడు మనకి అన్న హజారే మన కోర్టులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీం కోర్టు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సో వారు తీసుకుంటున్న చర్యల్ని ప్రజలు హర్షిస్తున్నారు కదా అంటే కోర్టులు లేకపోతే కనీసం న్యాయం కూడా లేదు సమాజంలో అనే ఒక అంటే మన కింద కోర్టులు కాదు మన పైకి హైయెస్ట్ కోర్టులకు పోయినప్పుడు అటువంటి ఫీలింగ్ ఉన్నదా లేదా ప్రజల్లో ఓకే సో కాబట్టి ఒక గర్వించదగ్గన ఒక స్థానంలో ఒక 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 రెస్పాన్సిబిలిటీని మీరు తీసుకొని ఇప్పటిదాకా చేశారు చాలా ఇది మీరు మీరందరూ కూడా యు ఆర్ వెరీ ఫార్చునేట్ చాలా అదృష్టం మీకు ఇటువంటి అటువంటి అవకాశం దొరికినందుకు కాబట్టి ప్రధానంగా ఈరోజు నేను సోషల్ ఆడిట్ మీరందరూ చేశారు మీరు మీకు కొత్త కాదు సాధారణంగా సోషల్ ఆడిట్ అనగానే అక్రమాలను తవ్వితీయడం అక్రమార్కులు పట్టించడం వాళ్ళని బెదిరించడం అంటే వాళ్ళకి వాళ్ళ భయాన్ని మనం పెట్టడం ద్వారా ప్రజలకి ప్రజల డబ్బు ప్రజల ద్వారా ప్రజల దగ్గరికి ఎటువంటి అరమరికలు లేకుండా ఎటువంటి లీకేజెస్ లేకుండా చేర్చాలని అన్న ఉద్దేశంతో మనం సోషల్ ఆడిట్ చేస్తున్నామని చెప్పి మీరు అందరూ నమ్ముతారు అవునా అవునా కానీ నేను నమ్మనది ఎందుకంటే సోషల్ ఆడిట్ యొక్క ప్రధానమైన అంశం ప్రధానమైన యొక్క ఏం అది కాదు ప్రధానమైన ఏమేంటి సోషల్ ఆడిట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి ప్రజలకి మనం సోషల్ ఆడిట్ టీం పోయి రికార్డులను చూసి అక్కడ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని నిలదీసి మనం పబ్లిక్లో తీసుకొచ్చాం వాళ్ళతో కట్టించాం ఓకే దట్ ఈస్ ఓన్లీ వన్ స్టెప్ మనకి ప్రధానంగా సోషల్ ఆడిట్ ప్రధానమైన అంశాలు ఏంటంటే రెండు ముఖ్యమైన అంశాలు ఒకటి ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి మీరు వాళ్ళకి సోషల్ ఆడిట్ చేయడం ద్వారా ఆ ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళకి చెప్తున్నారు ఎట్లా ప్రశ్నించవచ్చు ఎటువంటి విషయాల్లో మీరు చూడాలా రికార్డులు ఎలా చదవాలా అనే దాన్ని అనే ఒక అవేర్నెస్ని ప్రజల్లో మీరు స్ప్రెడ్ చేసినప్పుడు రేపు మీరు సోషల్ ఆడిట్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు ప్రశ్నించగలిగిన ఒక స్థాయికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడే సోషల్ ఆడిట్ సక్రమంగా జరిగినట్టే నేను అనుకుంటాను ఓకే సో ప్రజల్లో అవేర్నెస్ జనరేట్ చేయాలంటే ఏంటంటే మనం సోషల్ ఆడిట్ టీమ్గా పోయినప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ కావాలి నేను చూసిన చాలా చోట్ల బెస్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ టీమ్స్ కూడా చాలా గట్టిగా ఉంటారు వాళ్ళు బాగా యూనో వాళ్ళు చూస్తే అందరికి వణుకు పోయి అన్ని సక్రమంగా చేసుకొస్తారు అన్నీ కూడా బయటకు తీసుకొస్తారు ఫ్యాంటాస్టిక్ కానీ నేను వాళ్ళని అడిగితే మీ దగ్గర మీతో పాటు ఎంతమంది ప్రజలు మీతో పాటు సైట్స్ చూడటానికి వచ్చారు ఎంతమంది మీకు మీరు కండక్ట్ చేసిన గ్రామ మీటింగ్కి ఎంతమంది వచ్చారు అని అడిగితే ఆ నంబర్లు చాలా తక్కువ ఉన్నాయి అందుకని మేము ఒక అవార్డు పెట్టాం ప్రతి నెల నెల ఎవరి దగ్గర ఎవరు ఏ డిఆర్పీస్ అయితే ఏ టీం అయితే ఎక్కువ మంది ప్రజలు సమీకరిస్తుందో ఎక్కడ సోషల్ ఆడిట్ చేసేటప్పుడు కానీ సోషల్ ఆడిట్ అయిపోయిన తర్వాత మనం పెట్టిన పబ్లిక్ హియరింగ్లో కానీ ఎవరికి ఎక్కువైతే నెంబర్స్ వస్తే వాళ్ళు బెస్ట్ డిఆర్పీస్ అంతే ఇంక వేరేది ఏం పెట్టుకోదలుచుకోవాలి ప్రజలు వచ్చారు మీరు చెప్పింది విన్నారు వాళ్ళల్లో ఇటువంటి పని మనం కూడా చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ సోషల్ ఆడిట్ ఇస్ పర్ఫెక్ట్ మనం బాగా చేసాం వాళ్ళని ఎక్స్పోజ్ చేసాం వాళ్ళని ప్రజల ముందు నిలబెట్టాం ఓకే వెరీ గుడ్ బట్ నాట్ పర్ఫెక్ట్ ఓకే సో ప్రజలతో మమేకమైపోయి వాళ్ళకి ఈ టెక్నిక్ని నేర్పడం అనేది చాలా చాలా ప్రధానమైన అంశం మీరు దయచేసి అది గుర్తుపెట్టుకోండి రెండోది మీరందరూ కూడా ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఎలా చేశారు ఇప్పుడు ట్రాక్టర్లు మీద చేసింది ఇవన్నీ కూడా ఏంటంటే చాలా నిశితంగా పరిశీలించి మీరు చేశారు బయటికి తీసుకొచ్చారు వెరీ గుడ్ కానీ కొన్ని ప్రధానమైన అంశాలు ఇప్పటికి కూడా మనం సాధారణంగా రెండో స్థాయికి వదిలేస్తున్నాం ఏంటది ఎంటైటిల్మెంట్స్ అంటే ఏంటి ఈ చట్టం ఏమిస్తుందో హక్కు ఇస్తుంది ప్రజలకి ఏం హక్కు ఇస్తుంది పని అడిగే హక్కు ఇస్తుంది ఆ హక్కుని దాన్ని వాళ్ళు పొందే ఒక హక్కు ప్రజలకు ఇస్తూ ఉంది ఆ హక్కు భంగం కలుగుతుందా లేదా మనకి మనం లొకేషన్స్కి పోతా ఉన్నాం పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్తా ఉన్నాం అక్కడ వాళ్ళకి ఉండాల్సిన సౌకర్యాలు ఉన్నాయా లేవా మంచినీళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం 4.5 రూపాయలు ప్రతి ఒక్కరికి దానివల్ల వాళ్ళకి ఏ విధంగా ఉన్నది వాళ్ళకి ఏమైనా
వాళ్ళకి అది సులువుగా ఉందా, లేకపోతే ఇదివరకు మనం వాటర్ మాస్టర్ అని చెప్పి పెట్టేవాళ్ళం, అది సులువుగా ఉందా, వీటి మీద కామెంట్ చేసిన సోషల్ ఆర్టిస్ట్ చాలా తక్కువ. ఎంటైటిల్మెంట్స్, రైట్స్, మనది ఏంటి, ఇది రైట్స్ బేస్డ్ యాక్ట్ అంటే హక్కు, ఇది ఒక హక్కు ప్రజలకు ఇస్తుంది, ప్రజల్ని ఎంపవర్ చేయగలిగిన చట్టం ఇది. ఆ ఎంపవర్మెంట్ ఇష్యూలో, ఆ ఎంపవర్మెంట్లో ఏంటంటే ప్రజలకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చట్టం ద్వారా ఏమేమి హక్కులు సంక్రమించినాయి అనే ఒక క్లియర్ ఐడియా ప్రజలకు ఉన్నప్పుడు, ఆ హక్కులు భంగం కలిగితే ఏం చేయాలా, ఏం చేస్తారు, హక్కు భంగం కలిగితే ఎక్కడికి వెళ్ళాలా, ఎవరికి చెప్పాలా, ఈ విషయాలు ప్రజలకు తెలియాలి. ముందు మీకు తెలియాలి, తర్వాత ప్రజలకు కూడా తెలియాలి. ఓకే, సోషల్ ఆడిట్లు చేసినప్పుడు ఈ యొక్క హక్కులు, వాటి యొక్క ఉల్లంఘన కానీ, వాటిని సరిచేసే పద్ధతి కానీ, వాటిని సరిచూసే పద్ధతి కానీ, దాని మీద కామెంట్ కంపల్సరీగా చేసినప్పుడే సోషల్ ఆడిట్ పరిపూర్ణం అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్తో పాటు వచ్చారు. మీరందరినీ కూడా హ్యాండ్ పిక్డ్ అంటే బెస్ట్ 60,000 మంది విలేజ్ సోషల్ ఆడర్స్ ఉంటే అందులో ఎవరైతే బాగా పనిచేశారు, న్యాయంగా ఉన్నారు, ఎవరైతే నిర్భయంగా పనిని పూర్తి చేశారు, అటువంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి ట్రైనింగ్ తీసుకొచ్చాం. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విలేజ్ సోషల్ ఆడర్స్ అందరిలోకి వీఆర్ ద బెస్ట్. ఓకే, బెస్ట్ అని అందరు నమ్ముతున్నారు, చూసిన వాళ్ళు నమ్ముతున్నారు, అందరు నమ్ముతూ ఉన్నారు, మీరు కూడా నమ్ముతూ ఉన్నారు, మీరు మంచి పని చేశారని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 21 రోజులు మీ అందరికి కూడా కేవలం సోషల్ ఆడ మీద చెప్పట్లా, అన్ని విషయాల మీద చెప్తా ఉన్నాం మనం. అభయహస్త గురించి చెప్తా ఉన్నాం, ఆవి గురించి చెప్తా ఉన్నాం. ఓకే, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి దాని గురించి చెప్తా ఉన్నాం, అన్ని వివరాలు కూడా మీకు ఇస్తా ఉన్నాం. అంటే మీకు ఒక పరిపూర్ణమైన అవగాహన రావాలి దీని మీద, ఈ రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, ఏ విధంగా పేదరికాల నుంచి ప్రజలు బయటకు వస్తారు అనే విషయం మీద పూర్తి అవగాహన మీకు వచ్చినప్పుడు, ఆ అవగాహన ఆధారంగా చేసుకొని ప్రజల్ని ఎప్పుడు మనకి ఆల్వేస్ లుక్ ఎట్, మనం ప్రజల గురించి చూస్తూ ఉంటాం. ప్రజలు మనం చేయడం ద్వారా ప్రజలకి ఏం లాభం కలిగింది అనే ప్రశ్న ఎప్పుడు వేసుకుంటూ ఉండండి, అప్పుడు మీకు కరెక్ట్ జవాబు వస్తుంది. ప్రభుత్వానికి ఏ లాభం వచ్చింది, ప్రభుత్వానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే, కానీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య చాలా తేడా ఉంది, చాలా అగాధం ఉంది కదా. ప్రభుత్వానికి ప్రజలకి, మనది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ఏంటి, ప్రజలే ప్రభుత్వం, అదే కదా ప్రజాస్వామ్యం అంటే. కానీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య తేడా లేదు, నాకు మాత్రం చాలా పెద్ద అగాధం కనబడుతోంది. అగాధం ఎందుకు కనబడుతుంది, కమ్యూనికేషన్లో, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్లో చాలా తేడాలు ఉంటాయి, రకరకాల వివరాలు వస్తూ ఉంటాయి దానిలో. మిమ్మల్ని మీరు మాత్రం సోషల్ ఆడిటర్స్ అంటే సోషల్ యాక్టివిస్ట్కిను గవర్నమెంట్ సర్వెంట్కి తేడా ఉందా, ఏం తేడా ఉంది? సోషల్ యాక్టివిస్ట్ అంటే ఏంటి, సామాజిక కార్యకర్తకిను ప్రభుత్వ ఉద్యోగికి తేడా ఏంటి చెప్పండి, ట్రై చేయండి. ప్రభుత్వ ఉద్యోగి మంచి బాగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి, నాకు ఇప్పుడు కూర్చొని ఇప్పుడు మన ఈ మాస్టారు హెడ్ మాస్టర్ కథ చెప్పారు కదా, అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగి కాదు, బాగా కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి, వారికి సామాజిక కార్యకర్తలు తేడా ఏంటి? సామాజిక కార్యకర్త ఎప్పుడు కూడా ప్రజల తరఫు నుంచి ఆలోచిస్తాడు. అంటే ఈ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు లాభం ఉంటుందా, ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళకేమైనా సులువుగా ఉంటుందా, వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందా, ప్రజల తరఫు నుంచి ఆలోచించేవాడు సామాజిక కార్యకర్త. ప్రభుత్వం బాగా పనిచేయాలా, మనం చేసిన స్కీములన్నీ కూడా సక్రమంగా అమలు కావాలా, ప్రజల దాకా పోవాలా, దాని ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావాలా అని ప్రభుత్వం తరఫున నుంచి ఆలోచించేవాడు ప్రభుత్వోద్యోగులు. తప్పులని నేను చెప్పాలి, నేను కూడా ప్రభుత్వ ఉద్యోగులు, అందరూ మేమంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఇక్కడ మీరు కూడా అవ్వచ్చు, తప్పు కాదు. కానీ సామాజిక కార్యకర్తకి సమాజంలో ఒక ప్రధానమైన పాత్ర ఉంది, ఎందుకంటే ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క అభిమతాన్ని, ప్రజల యొక్క బాధల్ని తనలో పండించుకొని
దానికి ఒక ఊపిరినిచ్చేవాడు సామాజిక కార్యకర్త. ఎందుకంటే చాలామంది ప్రజలకి అనేక బాధలు ఉంటాయి, చెప్పుకోవడానికి ఎవరు దగ్గర ఉండరు, అరుచుకుంటాం, ఆఫీస్కి వెళ్తాం, పొమ్మంటారు, సరిగా చూడరు, మాటలు వినరు. అది మీ అందరు కూడా వినే ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. ప్రతి ఆఫీసులో ఇప్పుడు డేరు కూడా నేను ప్రిన్సిపల్ సెక్రటరీని చెప్పకుండా ఆఫీస్కి వెళ్తే నన్ను కూడా బయటకు వస్తారు. అంటే ప్రజలకి అనేక విషయాలు, అనేక విషయాల్లో చాలా బాధ ఉంటుంది. ఆ బాధని అర్థం చేసుకోవాలి ఫస్ట్, అర్థం చేసుకొని దాన్ని మనలో పండించుకోవాలి. అది చాలా ముఖ్యం. అర్థం చేసుకొని రే పాపం అని చెప్పి వెళ్ళిపోతే కుదరదు, మనలో పండించాలి. మనం ఫీల్ కావాలి ఆ బాధని. ఫీల్ అయిన తర్వాత దానికి ఒక కార్యరూపం కార్యరూపం పెట్టాలి. అంటే ఏంటి, మిగతా ప్రజలకి మీకు తేడా ఉంది. ఏంటి, మీరు 21 రోజుల కోర్సు తీసుకున్నారు, మీకు అన్ని వివరాలు తెలుసు, ఏమి చేయాలా, ఏ కార్యక్రమంలో ఏ కార్యక్రమం ఎందుకు పెట్టారో, దాని నుంచి వచ్చిన దానికి ఎట్లా అమలు చేయాలా, అమలు కాకపోతే చేయాల్సిన పని ఏమిటి, అవన్నీ కూడా మీరు ఈరోజు నేర్చుకోబోతా ఉన్నారు. ఓకే, సో ఒక బాధ ప్రజలకు ఉన్నప్పుడు దానిని మనలో పండించుకొని ఏ విధంగా ఆ బాధకి దాన్ని పరిష్కారం సాధించాలని చెప్పి మీరు క్లారిటీ ఉండాలా, అది ప్రజలకు కూడా చెప్పాలా. ఓకే, సో సామాజిక కార్యకర్తకి ప్రభుత్వ ఉద్యోగికి చాలా తేడా ఉంది. మీరందరినీ కూడా మంచి సామాజిక కార్యకర్తలుగా, మీరు ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొని ఉండొచ్చు, శాలరీ తీసుకోవచ్చు, దానికేమి ఇబ్బంది లేదు, కానీ ప్రజల వైపు నుంచి ఆలోచించడం చాలా ముఖ్యం. అది ఎప్పటికి మర్చిపోవద్దు, లైఫ్ లాంగ్. ఈరోజు మనకి మన రాష్ట్రం సామాజిక తనిఖీలో దేశంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఉంది. దేశంలోనే కాదు, సౌమ్య మేడం లాంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం ఇతర దేశాలకు కూడా వెళ్ళి సామాజిక తనిఖీ గురించి వాళ్ళకి సామాజిక తనిఖీలు చేయడం, ఆ విషయాలను వివరించడం, అనేక దేశాల్లో మీరు చేస్తున్న పని, ఈ సామాజిక తనిఖీ పని అనేది అనేక దేశాల్లో పేరు వచ్చింది. సో అటువంటి ఒక గొప్ప పేరుని, ప్రఖ్యాతిని మీరు మీ భుజాల మీద కూడా వేసుకొని మోస్తూ ఉన్నారు. అది చాలా పేరు ప్రఖ్యాతులు చాలా, దానివల్ల అది డబుల్ ఎజ్డ్ వెపన్. అంటే ఒకప్పుడు నాకు చాలా పేరు వచ్చిందని చెప్పి బాగా హ్యాపీగా ఉంటాం, కానీ మనం చూసుకోవాల్సింది ఏమిటంటే ఆ పేరు అనేది ఎంత త్వరగా పైకి ఎక్కిందో అంత త్వరగా కూడా కిందకి రావచ్చు. దానికోసం ఎప్పుడూ మనం శ్రమిస్తూ ఉండాలి. ఎవరికైనా మంచి పేరు ఉంది అనుకో, ఆహా ఇతనికి మంచి పేరు ఉంది అంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. అంటే ఈ అబ్బాయి ఇంత బాగా ఈ అబ్బాయికి మంచి పేరు ఉందండి. ఇప్పుడు ఎవరైనా పెద్ద డిబేటర్స్ ఉంటారు, బాగా మంచి స్పీకర్స్ ఉంటారు, ఈయన చాలా పెద్ద స్పీకర్ అండి అంటే అందరూ 100 మంది వస్తారు. మంచిగా మాట్లాడలేదనుకో, ఊరికి అనుకున్నాం ఈయన ఏం లేదండి, డిసప్పాయింట్ అయిపోతారు. సో పేరు ప్రఖ్యాతులు కూడా అంతే. మనకి ఎంత పేరు, ఎంత ఖ్యాతి వచ్చిందో దాన్ని నిలుపుకోవడానికి దానికంటే ఎక్కువ శ్రమించాలి. ఎంత శ్రమతో మనకి ఖ్యాతి వచ్చిందో ఆ ఖ్యాతి నిలుపుకోవడానికి అంతకంటే ఎక్కువ శ్రమించాలి. సో కాబట్టి మీ అందరి మీద కూడా ఒక గురుతరమైన బాధ్యత, ఒక పెద్ద బాధ్యత ఉంది. దాన్ని మీ అందరు కూడా నిర్వహిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి 21 రోజుల కార్యక్రమాన్ని మీరు బాగా ఎంజాయ్ చేయండి. మీరు ఎక్స్పీరియన్సెస్ కొంతమంది చెప్పారు, మిగిలిన వాళ్ళు అందరికి కూడా అవకాశం రాలా, అందరు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే మనం కూడా ఈ యొక్క సమాజంలో, కుళ్ళుతున్న సమాజంలో దానికి ఒక హోప్ అనేది ఉందనే సంగతి ఫస్ట్ మీరందరూ కూడా గమనించుకొని దాన్ని ప్రజలకు పంచండి. ఓకే.